హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ వ్లాగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను కూడా చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటాను. ఈరోజు మన వీడియో వచ్చేసి తెల్ల జుట్టు సమస్య అధికంగా ఉన్న వారికి ఇది మాత్రం చాలా సూపర్ వీడియో అని నేనైతే చెప్తాను. తెల్ల జుట్టు సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి జుట్టు అయితే వీక్నెస్ అయిపోయి మరి ఇంకాస్త జుట్టు సమస్య ఊడిపోవడం, పలచబడడం, అలాగే చిక్కుపడడం, చాలా చాలా సమస్య వస్తూనే ఉంటుంది కదా. అలాంటి వారి కోసం ఈ వీడియో మాత్రం చాలా సూపర్గా వర్క్ అవుతుందని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే వీడియో అలాంటిది కాబట్టి నా ఛానల్లో మాత్రం అన్నీ చాలా మటుకు నేను ఈ మధ్యలో చేస్తున్నాయి. అన్ని హెయిర్కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్న వారైతే నా ఛానల్ని ఒక్కసారి ఇలా వెళ్ళి అలా చూసి వచ్చేయండి. మీకు ఏదైనా వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, అలాగే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు అలా చేస్తే ఏంటంటే నాకు ఛానల్కి కాస్త సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను, అలాగే ఛానల్కు వీడియోస్కి మీరు బూస్ట్ ఇచ్చినట్టు అనుకుంటానమాట. బూస్ట్ కూడా ఇస్తారనమాట, లైక్ కానీ షేరింగ్ కానీ. అందుకోసమే మీరు ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే తెల్ల జుట్టు అధికంగా ఊడుతున్న జుట్టు కోసం మనం ఇక్కడ తీసుకోవాల్సింది కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ని నేనైతే 2 రూపీస్ ప్యాకెట్స్ని ఇక్కడ 2 స్పూన్స్ అంతా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మీరు ప్యాకెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ దగ్గర కాఫీ పౌడర్ డబ్బా ఉంటే అందులో నుంచి 2 స్పూన్ల కాఫీ పౌడర్ని తీసుకోండి. ఎందుకంటే కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు, నాకు అవైలబుల్గా ఇవి ఉన్నాయి, నేను అందుకని ఇవి తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. 2 స్పూన్ల కాఫీ పౌడర్ అయితే తీసుకోండి. 2 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం తీసుకోవాల్సింది నెక్స్ట్ లవంగాలు. లవంగాలు కూడా 1 స్పూన్ అంత లవంగాలు తీసుకోండి. లవంగాల్లో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందువల్ల హెయిర్ లాంగ్గా పెరగడానికి, అలాగే మనకి హెయిర్ ముఖ్యంగా బ్లాక్ చేయడానికి లవంగాలు చాలా చాలా సూపర్ సూపర్గా వర్క్ అవుతాయండి. అందుకోసం ఇక్కడ 1 స్పూన్ లవంగాలు అయితే తీసుకోండి. తర్వాత 3rd ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్. 3rd ఇంగ్రీడియంట్ రైస్ ఎందుకు అంటే మనకి రైస్ అనేది హెయిర్కి చాలా ఇంపార్టెంట్ అని కూడా కాదు, అది 1గా పనిచేస్తుంది. ఎందుకంటే రైస్ హెయిర్ని పెంచడానికి, అలాగే రైస్ వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే బియ్యం మన తలని లోతుగా శుభ్రం చేసి జిడ్డు లేకుండా, అలాగే మన స్కాల్ప్ పైన ఉన్న స్కిన్ మొత్తం పొడిబారిన కూడా దాన్ని చాలా స్మూత్గా చేయడానికి రైస్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రైస్ని తీసుకున్నాను. వీటిని అన్నిటిని 3 వేసి బాగా మిక్స్ చేసి దాంట్లో మీరు ఫిల్టర్ వాటర్ని యాడ్ చేయండి. ఫిల్టర్ వాటర్ని యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది. సాల్ట్ వాటర్ అయితే యాడ్ చేయకండి, ఎందుకంటే సాల్ట్ వాటర్లో ఆల్రెడీ అక్కడ సాల్ట్ ఇలా ఉంటాయి కాబట్టి సాల్ట్ వాటర్ అంత మంచిది కాదు తలకి. అందుకని ఇక్కడ మీరు ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది ఇలా బాగా కలిపేశాక దీన్ని స్టవ్ పైన పెట్టేసి మీరు దీన్ని బాగా మరిగించుకోవాలన్నమాట. నేను ఇప్పుడు దీన్ని స్టవ్ పైకి తీసుకెళ్ళి బాగా మరిగించుకొని వస్తాను. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేశాను. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఎందుకు అంటే ఇందులో కొంచెం రైస్ కూడా ఉంది, అలాగే ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు వాటర్లోకి రావాలి కాబట్టి ఇక్కడ ఈ రైస్ కానీ లవంగాలు కానీ కాఫీ పౌడర్ కానీ టోటల్గా ఈ 3 మిక్స్ అయ్యి మనకి వాటర్ అంతా ఒక ప్రోటీన్స్ తోటి మనకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇదంతా ఒక కొద్దిసేపు ప్రాసెస్, ఒక 10-15 నిమిషాల ప్రాసెస్లో మనకి దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి వాటర్లోకి యాడ్ అయిపోతాయి కదా. ఇది ఒక కలర్లోకి కూడా చాలా బాగా వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. ఇది మనకి ఇక్కడ కాఫీ పౌడర్ ఉంది, ముఖ్యంగా కాఫీ పౌడర్ అనేది చాలా మంచి కలరింగ్ అనేది వస్తుంది కదా. అలాగే లవంగాల్లో కూడా మనకి మంచి కలర్ కూడా వస్తుంది. లవంగాలు మన బాడీకే కాదు మన హెయిర్కి కూడా చాలా సూపర్ వర్కింగ్ అయితే చేస్తాయి కాబట్టి మనం ఇక్కడ లవంగాల్ని తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ దాదాపుగా మనకి వాటర్ అంతా రెడీ అయిపోయింది. ఇందులో ఉన్న విటమిన్స్ అంతా మనకు వాటర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారేంత వరకు కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని తర్వాత మనం వేరే ఒక బౌల్ తీసేసుకొని అందులోకి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఎలా వాడాలి అనేది కూడా నేను చెప్తాను. ఇది మీరు ఒక బౌల్ అయితే తీసేసుకొని దాంట్లోకి వడకట్టుకోండి. దీని వాటర్ని అంతా వడకట్టేసి మీరు దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట. మనకి రైస్ అనేది మన
హెయిర్ కి స్ప్లిట్ సెస్ ని కూడా తగ్గించి చాలా మటుకు హెయిర్ పెంచడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే జుట్టు చిక్కు సమస్యలు ఉన్న వారికి కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుందని చెప్తాను. కాబట్టి ఇక్కడ మనకి రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. రఫ్ హెయిర్ ఉన్నవాళ్ళు స్మూత్ హెయిర్ కావాలనుకుంటే కూడా ఈ రెమెడీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫోర్త్ ఇంగ్రీడియంట్ నేను తీసుకుంది ఏంటి అంటే ఇక్కడ బేబీ షాంపూని తీసుకున్నాను. బేబీ షాంపూని ఎందుకు తీసుకున్నాను అంటే బేబీ షాంపూలో మనకి ఎలాంటి కెమికల్స్ అనేది చాలా మటుకు ఉండవు. కాబట్టి సాదా షాంపూ మంచి షాంపూ అంటే బేబీ షాంపూని మనం ఇలా అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే మనకి కెమికల్ లేని షాంపూ ఏదైనా సరే మనం వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే బేబీ షాంపూ తీసుకున్నాను. మీరు బేబీ షాంపూ ఉంటే వాడుకోండి, లేదు అంటే మీరు ఇంట్లో ఏదైతే వాడుతూ ఉంటారో దాన్ని ఇందులో వాడేసుకోండి. ఇందులో నేను ఎలా కలుపుతున్నానో అది మీరు ఉన్న షాంపూని ఇందులో యాడ్ చేయండి. ఎప్పుడు యాడ్ చేస్తారంటే మీరు తలస్నానం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ రెమెడీని రెడీ చేసుకొని, మీరు ఈ రెమెడీ అప్పుడే రెడీ చేసుకోవాలా అక్క మళ్ళీ ఉంటుందా అంటే ఉంటుందండి. ఇది ఎందుకు అంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే రెమెడీ అనేది మనకి కొద్ది రోజులు అయితే స్టోర్ ఉంటుంది. ఈ షాంపూ చేసుకునే విధానం ఎప్పుడంటే మీరు తలస్నానం చేసుకునే కంటే ముందు షాంపూని యాడ్ చేసుకొని ఈ రెమెడీలో మీరు తలకి పెట్టేసుకుంటే సరిపోతుంది. తలకి ఇలా మొత్తం ఇది అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఆగి మీరు అప్పుడు తలస్నానం చేసుకోండి. ఎందుకంటే మీరు ఇలా తలస్నానం చేసుకున్నట్టయితే మీ హెయిర్ ప్రాబ్లం ఏది ఉన్నా, వైట్ హెయిర్ ఎక్కువ అధికంగా ఉన్న వాళ్ళకి, చిక్కుపడిన వాళ్ళకి, హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రెమెడీ అనేది చాలా వరకు పనిచేస్తుంది. ఇది మీరు వీక్లీ కనీసం 2 సార్లు యూజ్ చేస్తూ ఉండండి, మీకు మంచి హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.